హే హాయ్ జనరల్ యాప్టిట్యూడ్లో నేను చెప్పి నేను దెర్ఆర్ డిఫరెంట్ టైప్స్ క్యాటగిరీస్ లైక్ అర్థమెటిక్ యాప్టిట్యూడ్ డేటా రిప్రజెంటేషన్ యాప్టిట్యూడ్ డేటా అనలైజింగ్ యాప్టిట్యూడ్ ఎక్సెట్రా అందులో అర్థమెటిక్ యాప్టిట్యూడ్లో దెర్ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ లైక్ ఏజ్ ప్రాబ్లమ్స్ క్యాలిక్యులే క్యాలెండర్ ప్రాబ్లమ్స్ ట్రైన్ ప్రాబ్లమ్స్ సో అందులో మనం ట్రైన్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాము సో దిస్ ఇస్ ది సెకండ్ వీడియో మీరు ఫస్ట్ వీడియో చూడపోతే అది వాచ్ చేయండి అది కూడా చాలా ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని చేస్తాను ఆ వీడియో కూడా సో ఇందులో టూ క్వశ్చన్స్ ఉంటాయి ఫస్ట్ క్వశ్చన్ విల్ బీ లైక్ సమ్ వా వాట్ ఈజీ అండ్ సెకండ్ క్వశ్చన్ విల్ బీ సమ్ వాట్ టఫ్ సో ఇట్ రిక్వైర్ సమ్ అనలైజింగ్ పవర్ ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద లెంగ్త్ ఆఫ్ బ్రిడ్జ్ విచ్ ఎ ట్రైన్ వన్ థర్టీ మీటర్స్ లాంగ్ ట్రావెలింగ్ ఎట్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ కెన్ క్రాస్ ఇన్ థర్టీ సెకండ్స్ ఏం లేదు ఇది బ్రిడ్జ్ ఏ అండ్ బి పాయింట్స్ ఉన్నాయి బ్రిడ్జ్లో ఇది ఈ లెంగ్త్ మనం కనుక్కోవాలి లెట్ ఇట్ బి ఎక్స్ ఓకే ఈ ట్రైన్ లెంగ్త్ వచ్చేసి వన్ థర్టీ మీటర్స్ అని క్వశ్చన్లో ఇచ్చాడు సో కాసేపు అయ్యాక ఎంత థర్టీ సెకండ్స్ తర్వాత ట్రైన్ క్రాస్ అవుతుందంట క్రాస్ అవుతుందంటే ఏంటంటే ఈ ఎండ్ పాయింట్ ఉంది కదా ఆ ఎండ్ పాయింట్ ఎండు పాయింట్ ఆఫ్ బ్రిడ్జ్కి వస్తుంది దీని ఏమంటారంటే క్రాసింగ్ సో ఈ క్రాసింగ్ అంటే మీరు కరెక్ట్గా తెలియపోతే మీరు ప్రాబ్లం అనేది మాక్సిమం చేయలేరు సో క్రాసింగ్ మీనింగ్ ఏంటంటే ట్రైన్ యొక్క ఎండ్ పాయింట్ బ్రిడ్జ్ యొక్క ఎండ్ పాయింట్కి వచ్చింది అన్నట్టు సో దిస్ ఈజ్ నథింగ్ బట్ క్రాసింగ్ అంటే ట్రైన్ మొత్తం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యాక ఇక్కడికి వచ్చిందంటే ఇదంతా మొత్తం వన్ థర్టీ మీటర్స్ ఓకే ఇంత డిస్టెన్స్ ఇది ట్రావెల్ అయింది అండ్ నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ బ్రిడ్జ్ ఎంత ఎక్స్ మీటర్స్ అంటే ట్రైన్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడి దాకా వచ్చింది సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా వచ్చింది ట్రైన్ ఫ్రంట్ పార్ట్ అనేది ఇది మొత్తం డిస్టెన్స్ ఎంత అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్

టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ మనకి ఏం కావాలంటే ఎక్స్ వాల్యూ కావాలి అంతే కదా సో ఇట్ ఒక ట్రైన్ ను తీసుకొని ట్రైన్ ఇంత డిస్ ఇంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది ఇంత థర్టీ సెకండ్స్లో సో టైమ్ ఈక్వల్ టు ఎంత థర్టీ సెకండ్స్ దట్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది x 150 వన్ ఫిఫ్టీ ఇక్కడ ఇక్కడ రాసాను x plus 130 వన్ థర్టీ సారీ x plus 130 వన్ థర్టీ మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ అయింది ఎంత స్పీడ్తో వెళ్తే ఇంత డిస్టెన్స్ ఇంత టైంలో కవర్ అంటే ట్రైన్ ట్రైన్ ఆల్రెడీ ట్రైన్ స్పీడ్ ఇచ్చాడు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ పర్ అవర్ అని ఇచ్చాడు సో ఇక్కడ మనకు మీటర్లో ఉంది ఇక్కడ సెకండ్లో ఉంది సో ఈ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ని కూడా మనం మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేసుకున్నాం సో ఫార్టీ ఫైవ్ ఇంటూ వన్ కిలోమీటర్ పర్ అవర్ ఈక్వల్ టు ఫైవ్ బై ఎయిటీన్ మీటర్ పర్ సెకండ్ ఓకే ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు వన్ కిలోమీటర్ పర్ అవర్ ఈక్వల్ టు ఫైవ్ బై ఎయిట్ మీటర్ పర్ సెకండ్ సో దాట్ ఈక్వల్ టు దీన్ని సాల్వ్ చేయండి సాల్వ్ చేస్తే వాట్ వన్ వే ఐ విల్ సాల్వ్ ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫైవ్ బై ఎయిటీన్ సో నాకు వచ్చేసి ట్వంటీ ఫైవ్ బై టూ మీటర్ పర్ సెకండ్ వచ్చింది ఓకే సో దిస్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ బై టూ మీటర్ పర్ సెకండ్ ఓకే దీన్ని ఇట్ సైడ్ పంపించుకుంటే మనకేమొస్తుందంటే థర్టీ సెకండ్ ఇంటూ ट्वेंटी फाइव बै टू मीटर पर सैकंड ईक्वल टू एक्स प्लस वन थर्टी सो सैकंड सैकंड गेट कैंसल टू वन सा टू फिफ्टीन सा सो एक्सलू फिफ्टीन इंटू ट्वेंटी फैमचर् वैल्यू ना कुछ ऐसी. एक्स प्लस वन थर्टी ईक्वल टू थ्री सैवी फाइव वे ओके थ्री मीटर. फाइव मीटर आल्सो मीटर సో ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ థర్టీ ఫైవ్ మీటర్ మైనస్ వన్ థర్టీ మీటర్ ఓకే వి విల్ క్యాలిక్యులేట్ వాట్ ఈస్ త్రీ సెవెంటీ ఫైవ్ మైనస్ వన్ థర్టీ సో ఆన్సర్ ఈస్ ఎక్స్ ఈక్వల్ టు టూ ఫార్టీ ఫైవ్ మీటర్స్ సో చెక్ ఇన్ ది ఆప్షన్స్ ఆన్సర్ సి ఈస్ కరెక్ట్ ఓకే ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము సో ఒకసారి క్వశ్చన్ చదివితే టూ ట్రైన్స్ రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ క్రాస్ ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఇన్ ట్వంటీ సెవెన్ సెకండ్స్ అండ్ ఎయిటీన్ సెకండ్స్ సో ఇక్కడ ఒక హ్యూమెన్ ఉన్నాడు ఇక్కడ ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు ఇక్కడ ఓకే రెండు ట్రైన్స్ వచ్చాయి రెండు ట్రైన్స్ వచ్చాయి దిస్ ఇస్ వన్ ట్రైన్ ట్రైన్ ఏ ట్రైన్ ఏ ఇది ట్రైన్ దిస్ ఇస్ ఏ సో ఆఫ్టర్ ట్వంటీ సెవెన్ సెకండ్స్ తర్వాత ఏమైందంటే ఈ ట్రైన్ ఈ మనిషిని క్రాస్ చేసింది క్రాస్ అంటే ఏంటి ట్రైన్ యొక్క ఎండ్ పాయింట్ ఇతనికి ఫ్రంట్ వచ్చింది సో ఆఫ్టర్ హౌ మచ్ టైం ట్వంటీ సెవెన్ సెకండ్స్ తర్వాత ద ట్రైన్ పొజిషన్ ఈస్ లైక్ దిస్ ఓకే ద ట్రైన్ పొజిషన్ ఈస్ లైక్ దిస్ ఇతన్ని క్రాస్ చేసింది అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ వన్ సిన్ ఆరియో సేమ్ ఇంకొక ట్రైన్ ఇదే టైంలో ఇదే పొజిషన్లో ఉన్నది ఆపోజిట్గా వస్తుంది సో దిస్ ట్రైన్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ వెర్ యాస్ దిస్ ట్రైన్ ఇస్ ట్రావెలింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ సో ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ సెవెంటీన్ సెకండ్స్ తర్వాత లెట్ దిస్ ఇస్ ఏ దిస్ ఇస్ ట్రైన్ బి సో ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ సెవెంటీన్ సెకండ్స్ దిస్ ఈస్ ఆఫ్టర్ 27 సెవెన్ సెకండ్స్ అండ్ ఆఫ్టర్ సెవెంటీన్ సెకండ్స్ తర్వాత దిస్ ట్రైన్ ఎండ్ రీచ్డ్ ట్రైన్ బి ఎండ్ రీచ్డ్ దిస్ పర్సన్ సో ఇది క్రాసింగ్ ఇనిషియల్గా ఇలా వచ్చాయి పర్సన్ ఇక్కడ ఉన్నాడు సో ఆఫ్టర్ ట్వంటీ సెవెన్ సెకండ్స్ తర్వాత ఈ ట్రైన్ ఇక్కడికి వచ్చేసింది అండ్ ఈ ట్రైన్ బి ట్రైన్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసింది ఎంత సెవె సెవెంటీన్ సెకండ్స్ తర్వాత సో మీరు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి సో ఈ వాల్యూస్ అనేవి ట్వంటీ సెవెన్ సెకండ్స్ సెవెంటీన్ సెకండ్స్ అనేవి విత్ రెస్పెక్ట్ టు దిస్ బాయ్ ఈ బాయ్ ప్రకారం ఈ ట్రైన్ ఇలా వచ్చింది ట్వంటీ సెవెన్ సెకండ్స్ తర్వాత అటెళ్ళిపోయింది ఆఫ్టర్ సెవెంటీ సెకండ్ ఇట్స్ ఇకి వచ్చింది బట్ రిలేటివ్గా ఈ రెండు ట్రైన్స్ ఎప్పుడు క్రాస్ అయ్యాయంటే దే క్రాస్ ఈచ్ అదర్ ఇన్ ట్వంటీ త్రీ సెకండ్స్ అంటే సపోజ్ ట్రైన్ ఏ ఇది ట్రైన్ బి ఇది సో ఇలా వెళ్తున్నాయి టూ ఆపోజిట్ డైరెక్షన్స్లో చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్ళింది బట్ ఒక ఇక్కడ బాయ్ ఉన్నాడు ఈ బాయ్కి ట్రైన్ ఇట్లా మెల్లగా వెళ్తుంది నెక్స్ట్ ఇదే బాయ్కి ఇది కూడా సమ్ డైరెక్షన్లో వెళ్తుంది ఇంత సెకండ్లో క్రాస్ అయింది బట్ ఈ రెండు పక్క పక్క క్రాస్ అవుతున్నాయి కాబట్టి ఇలా ఫాస్ట్గా క్రాస్ అవుతుంది సో అట్లా ఈ రెండింటి మధ్యలో క్రాస్ కావడానికి డిస్టెన్స్ ఎంత అంటే ట్వంటీ త్రీ సెకండ్స్ ఓకే సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దే క్రాస్డ్ ఈచ్ అదర్ ఇన్ ట్వంటీ త్రీ సెకండ్స్లో క్రాస్ అయింది సో ఒక ఫార్ములా ఉంది సో ఇఫ్ ట్రైన్ ఏ ఈస్ క్రాసింగ్ మూవింగ్ విత్ స్పీడ్ యూ కిలోమీటర్ పర్ అవర్ ఓకే అండ్ ట్రైన్ బి లెట్ దీని లెంగ్త్ ఎక్స్ అనుకుంటే ట్రైన్ బి మూవింగ్ ఎట్ వి కిలోమీటర్ పర్ అవర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ దీని లెంగ్త్ వచ్చేసి వై ఈ రెండు ఎంత టైంలో క్రాస్ అవుతాయి అంటే రెండు ఇలా ఉన్న ట్రైన్స్ ఇలా క్రాస్ అయ్యి దీని ఎండ్ దీని ఎండ్కి రీచ్ కావడానికి పట్టే టైం టీ అనుకుంటే దట్ టీ ఈక్వల్ ఎక్స్ ప్లస్ వై బై యూ ప్లస్ వి సో ఇది గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్మ్లా మాక్సిమం క్వశ్చన్స్ ఈ ఫార్మ్లో నిన్నే అడిగే ఛాన్స్ ఉంటుంది ఎంతంటే రెండు ట్రైన్లు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు లెట్ వన్ ఈస్ మూవింగ్ విత్ యూ అండ్ వన్ ఈస్ మూవింగ్ విత్ వీ కిలోమీటర్ పరావా అండ్ రెండింటి డిస్టెన్స్ లెంగ్త్ వచ్చేసి ట్రైన్ లెంగ్త్ ఎక్స్ అండ్ వై ఆ రెండు ఎంత సెపరేట్కి క్రాస్ అవుతాయి క్రాస్ అవుతాయి అంటే మీనింగ్ ఏంటంటే ఇలా రెండింటి ఫ్రంట్ ట్రైన్ ఫ్రంట్ పార్ట్స్ ఒక దగ్గర ఉన్నాయి ఆఫ్టర్ క్రాస్ అయ్యే టైంకి దీని దీని ఎండు మ్యాచ్ అవుతాయి దీన్ని క్రాసింగ్ అంటారు ఓకే ఈ ఫార్ములా సో ఇక్కడ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ట్వంటీ త్రీ సెకండ్స్ తర్వాత రెండు క్రాస్ అయినాయని చెప్పాడు అంటే మనకి ఇప్పుడు ఈ ట్రైన్ లెంగ్త్ ఈ ట్రైన్ లెంగ్త్ ఎంతో అవుట్ చేద్దాం ఓకే ఇనిషియల్గా పర్సన్ ఇక్కడ ఉన్నాడు ఓకే లెట్ స్పీడ్ ఆఫ్ ఏ టీఏ అని తీసుకుంటారు ట్రైన్ది సో ట్రైన్ స్పీడ్ ఎక్ ఎంత తీసుకుందాం అంటే వీ విల్ టేక్ ఇట్ యాస్ ఎక్స్ ఓకే లెట్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ బీ ఈజ్ ఈక్వల్ టు వై ఓకే మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ సో డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ లుక్ ఈ ప ఫస్ట్ ఈ ట్రైన్ ఇక్కడ ఉంది ఆఫ్టర్ సమ్ టైమ్ ఏమైందండి ఇక్కడికి వచ్చింది సో ట్వంటీ సెవెన్స్ తర్వాత ఫ్రంట్ పాయింట్ దగ్గర బ్యాక్ పాయింట్ ఆఫ్ ట్రైన్ ఏ ఉంది అంతే ఇట్ ఎగ్జాక్ట్లీ ట్రావెల్డ్ హౌ మచ్ డిస్టెన్స్ లెంగ్త్ ఆఫ్ ట్రైన్ ఓకే సో లెంగ్త్ ఆఫ్ ట్రైన్ ఎంత డిస్టెన్స్ డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్ ఎంతసేపట్లో క్రాస్ అయింది ఇక్కడ నుండి యు కెన్ సి ఈ పాయింట్ నుండి ట్రైన్ ఇక్కడికి వెళ్ళింది మొత్తం డిస్టెన్స్ ట్రావెల్ అయింది ఏంటంటే లెంగ్త్ లెంగ్త్ ఆఫ్ ట్రైన్ ఏ డిస్టెన్స్ ట్రావెల్ అయింది ఎంత టైంలో ట్వంటీ సెవెన్ సెకండ్స్ ఓకే ట్వంటీ సెవెన్ ఇంటూ ట్రైన్ ఏ స్పీడ్ ఎంత ఎక్స్ ఓకే సో లెంగ్త్ ఆఫ్ ట్రైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ ఎక్స్ సిమిలర్గా లెంగ్త్ ఆఫ్ ట్రైన్ బి ఈజ్ ఈక్వల్ టు ట్రెంగ్త్ ఆఫ్ లేన్ బి ఇనిషియల్గా ఇట్లా ఉంది ట్రైన్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఎంత సెవెంటీన్ సెకండ్స్ తర్వాత ఇలా అయిపోయింది ట్రైన్ సో ఇక్కడ నుండి పొజిషన్కి వెళ్ళడానికి ఎంత సెవెంటీన్ సెకండ్స్ తీసుకుంది సో సెవెంటీన్ దిస్ ఇస్ టైమ్ సో స్పీడ్ వై తీసుకుందాం సో మనకు లెంగ్త్ ఆఫ్ ఏ అండ్ లెంగ్త్ ఆఫ్ బిఏ వచ్చింది సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వాట్ వీ హ్యావ్ ఇస్ ట్వంటీ త్రీ సెకండ్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ త్రీ సెకండ్స్లో రెండు రెండు క్రాస్ అయ్యాయి దిస్ ట్వంటీ త్రీ ట్వంటీ సెవెన్ అండ్ సెవెంటీన్ ఆర్ రెస్పెక్టివ్ టు దిస్ హ్యూమెన్ ఈ రెండు క్రాస్ అవ్వడానికి డిస్టెన్ టైమ్ ట్వంటీ త్రీ సెకండ్స్ పట్టింది సో ట్వంటీ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఏంటి లెంగ్త్ ఆఫ్ ట్రైన్ ఏ ఎంత ట్వంటీ సెవెన్ ఎక్స్ ప్లస్ వై అంటే ఏంటి లెంగ్త్ ఆఫ్ ట్రైన్ బి దట్ ఈస్ సెవెంటీన్ వై బై దాని స్పీడ్స్ ఎక్స్ అండ్ వై అని తీసుకున్నాం ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఓకే ఇప్పుడు సాల్వ్ చేద్దాము వాట్ వికెట్ ఈస్ ట్వంటీ త్రీ ఎక్స్ ప్లస్ ట్వంటీ త్రీ వై ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ ఎక్స్ ప్లస్ సెవెంటీన్ వై అండ్ దీన్ని ఇటు సైడ్ పంపించుకుంటే వాట్ వీ హ్యావ్ ఇస్ ఫోర్ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ వై సో వాళ్ళు ఏమడిగారు అంటే రేషియో స్పీడ్స్ అడిగాడు సో ఇక నేను ఏం తీసుకున్నా ట్రైన్ ఏ స్పీడ్ ఎంత ఎక్స్ అని తీసుకున్నాను ట్రైన్ బి వై అని తీసుకున్నాను సో మనకి ఎక్స్ టు వై కావాలి దిస్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ సో సింప్లీ ఇట్ సైడ్ పంపుకుంటే ఎక్స్ బై వై ఈక్వల్ టు సిక్స్ బై ఫోర్ అండ్ టూ త్రీ దా సిక్స్ టూ టూ దా ఫోర్ దట్ ఈక్వల్ టు త్రీ బై టూ సో త్రీ ఇస్ట్ టూ అన్నట్టు సో ఎక్స్ బై వై ఈక్వల్ టు త్రీ త్రీ బై టూ అయినప్పుడు ఎక్స్ ఇస్ట్ వై ఈక్వల్ టు త్రీ ఇస్ట్ టూ అవుతుంది ఓకే సో లెట్స్ చెక్ ఇన్ ది ఆన్సర్ త్రీ ఇస్ట్ టూ సో బీఈస్ అవర్ రైట్ ఆన్సర్ okay so this is the second video on train problem so if possible i will also make third video fourth video and continue on thank you